హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు కళా ప్రతిభ. ఈరోజు మనం కమ్మటి కరివేపాకు కారపొడి ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికి కావలసిన పదార్థాలు: పచ్చిసెనగపప్పు. పచ్చిసెనగపప్పు నేను గుప్పెడి తీసుకున్నాను. ధనియాలు కూడా అంతే క్వాంటిటీ తీసుకున్నాను. ఎండుమిరపకాయలు. ఎండుమిరపకాయలు మీరు ఎక్కువ కారం తినగలిగితే కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకోండి. కరివేపాకు. కరివేపాకు ముందు రోజే కడిగి బాగా ఆరబోసానండి. కొంచెం కూడా తడి ఉండకూడదు, బాగా డ్రై అయిపోవాలి, లేకపోతే మనం చేసిన పౌడరు బూజు పడుతుంది. తర్వాత బాణలి పొయ్యి మీద పెట్టి, స్టవ్ అంటించి పొయ్యి మీద పెట్టి ఆ బాణల్లో ఒక చిన్న టీ స్పూన్ ఆయిల్ వేశాను. ఆయిల్ కొంచెం కాగిన తర్వాత పచ్చిసెనగపప్పు వేయించుకోవాలి. ఆ పచ్చిసెనగపప్పు కొంచెం ఎర్రగా వచ్చేంత వరకు వేయించాలి. కొంచెం కలర్ మారిన తర్వాత దానిలో ఇందాక తీసుకున్న ఎండుమిరపకాయలు వేసి ఆ ఎండుమిరపకాయలు కూడా ఇలా వేయించుకోవాలి. దాని తర్వాత ధనియాలు కూడా వేయాలి. ఇవన్నీ బాగా ఏగేంత వరకు, అంతే బాగా కలర్ మారాలి, అవి బాగా రెడ్గా రావాలి, వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత కొంచెం చింతపండు తీసుకున్నాను, కొంచెం చింతపండు వేసి దాన్ని కూడా వేయించాను. చూడండి, ఇలా కలర్ మారేంత వరకు వేయించిన తర్వాత కొంచెం కళ్ళుప్పు తీసుకున్నాను. మీ ఇష్టం, మీరు మెత్తటి ఉప్పు అయినా సరే తీసుకోవచ్చు. బాగా అవి వేయించిన తర్వాత స్టవ్ కట్టేసి కరివేపాకు వేయాలి. కరివేపాకు కూడా కొంచెం డ్రై అయిపోతుంది అన్నమాట, ఆ వేడికి అది కూడా డ్రై అయిపోతుంది. ఇది బాగా చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ పట్టాలి. చూడండి, ఇది ఇంకా మెత్తగా రావాల్సి ఉంది. అది కొంచెం మెత్తగా వచ్చేంత వరకు మిక్సీ పట్టాలి. చూడండి, ఇప్పుడు మెత్తగా వచ్చేసింది కదా. ఇప్పుడు కమ్మటి కరివేపాకు కారపొడి రెడీ అయిపోయింది. దీన్ని అన్నంలో కలుపుకొని నెయ్యి వేసుకొని తింటే బహు కమ్మగా ఉంటుంది. ఈ ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.